సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లింకుని ఇతరులతో పంచుకోండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. కథ పేరు వాడిన మల్లెలు. రాసినవారు సొదుం జయరాం. మూర్తి డ్రెస్ చేసుకునే ముందు బయటికి చూడలేదు. తీరా డ్రెస్ చేసుకున్నాక కిటికీలోంచి బయటకు చూస్తే బయట సన్నగా తుంపరబడుతుంది. మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. కాసేపట్లో కుంభవృష్టి మొదలయ్యేటట్లుంది. బయటకు వెళ్తే తడవటం ఖాయం. మూర్తి కుర్చీ కిటికీ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు. కిటికీ చువ్వల గుండా ఎదురుగాలి కొడుతుంది. ఇందాక పడుతున్న తుంపరపోయి పెద్ద పెద్ద చినుకులే పడుతున్నాయి. ఈ పూట బయటకు వెళ్ళి పని చేసుకోవడం అంటూ కుదరదు. మూర్తి లేచి గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఉన్నట్టుండి అతని దృష్టి టేబుల్ మీదున్న మల్లెదండ మీద పడింది. 2 గంటల ముందు తను గదిలోకి రాగానే కసువు ఊడిపించాడు. దండ టేబుల్ మీద ఉండడం మూలన కసువు ఊడ్చేవాడి దృష్టి నుంచి ఇది తప్పిపోయి ఉంటుంది. మూర్తి టేబుల్ ముందు నిలబడి మల్లెదండని చేతికి తీసుకున్నాడు. దండ వాడిపోయి ఉంది. టేబుల్ మీద రేకులు రాలాయి. అయినా ఇంకా పరిమళం పూర్తిగా చావలేదు. అప్రయత్నంగా మూర్తి ఊహలు మల్లెదండ చుట్టూ ముసురుకుంటున్నాయి. ఎవరో అమ్మాయి రాత్రి గదిలో గడిపింది. అమ్మాయి ఒక్కడితే ఉండి ఉండదు. బహుశా ఆ అమ్మాయి భర్త కూడా ఉన్నాడేమో. ఇద్దరూ కొత్త దంపతులేమో. తను చూడని ఆ కొత్త దంపతులు తన మనోనేత్రం ముందు స్పష్టంగా గోచరిస్తున్నారు. ఏవో తీయటి అనుభూతులు గిలిగింతలు పెడుతున్నాయి. మూర్తి పెదిమల మీద ఒక సన్నటి నవ్వు కదిలింది. తన ఊహలు ఎప్పుడూ కొంచెం కాల్పనికంగా ఉంటాయి. లేకపోతే తను ఇట్లా ఊహించడమేమిటి? మల్లెలు పెట్టుకున్నది అమ్మాయే ఎందుకు అయి ఉండాలి? వయసు మళ్ళిన స్త్రీ ఎందుకు అయి ఉండకూడదు? అందున జబ్బు మనిషి ఎందుకు కాకూడదు? ఏ వైద్యం కోసమో వచ్చి ఈ గదిలో ఉండటం కూడా సంభవమే కదా. గది తలుపు తెరుచుకుంది. హోటల్ బాయ్ కూజాతో నీళ్లు తెచ్చి పెడుతున్నాడు. చప్పున మూర్తికి ఒక ఆలోచన స్ఫురించింది. రాత్రి గదిలో ఎవరు గడిపారో హోటల్ బాయ్ని ప్రశ్నిస్తే తెలిపోతుంది కదా. మూర్తికి మళ్ళీ నవ్వు వచ్చింది. ఈ చిన్న విషయానికి పనిగట్టుకుని వాణ్ణి ప్రశ్నించడమేమిటి? అయినా వాస్తవం కనుక్కోవాలన్న జిజ్ఞాస దేనికి తనకు? వాస్తవం కన్నా ఊహలు మధురంగా ఉంటాయి. వర్షం వెలిసే వరకు ఆ మల్లెదండ చుట్టూ తీయటి ఊహాలోకం సృష్టించుకుని అందులో హాయిగా విహరించవచ్చు కదా. వీలైతే ఆ మల్లెదండ ఆధారంగా ఒక చక్కటి కథ రాసి పడేసినా పడేయవచ్చు. కుక్కపిల్ల మీద, అగ్గిపుల్ల మీద, సబ్బుబిళ్ళ మీద కూడా కథలు వచ్చాయి. మల్లెలు వాడినవే కావచ్చు, కథా వస్తువు కాకపోవడం ఏమిటి? మూర్తి బాయ్ని కేకేసి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. సిగరెట్ ముట్టించి కళ్ళు మూసుకున్నాడు. వర్షం మూలన బయట బస్సుల రొదలు, కార్ల రొదలు ఏమీ లేవు. చినుకుల చిటపటలు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఒక కప్పు కాఫీ చప్పరిస్తే మూడు రావడానికి ఎంతసేపు పట్టదు. గది తలుపులు కిర్రుమని శబ్దం చేశాయి. మూర్తి విసుగ్గా కళ్ళు తెరిచాడు. వాకిట్లో ఎవరో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. పూర్తిగా తనకు అపరిచితుడు. తను కథకుడు గనక ఎందరో అపరిచితులు తన పరిచయం కోసం వస్తూ ఉంటారు. రండి అంటూ మూర్తి కుర్చీ చూపించాడు. కూర్చోడానికి సందేహిస్తున్నట్టుంది తను. కాసేపు తటపటాయించి బెరుగు బెరుగ్గా కుర్చీలో కూర్చున్నాడు. తను చూసి ఇంత విధేయత ప్రదర్శించిన వాళ్ళు తనకు ఎన్నడూ తగలలేదు. మీ పేరు? నా పేరా సార్? రామ్ గోపాల్ సార్ అన్నాడు వినయంగా. తర్వాత ఏం మాట్లాడాలో మూర్తికి తోచలేదు. సాధారణంగా అపరిచితుల్ని ఆహ్వానించడం తన వంతు. ఆ తర్వాత సంభాషణ వాళ్లే మొదలు పెడతారు. కానీ రామ్ గోపాల్ ఆ కోవకు చెందినవాడులా కనిపించడం లేదు. బెదురుగొడ్డల్లే తన వైపు చూస్తున్నాడు. కుర్చీలో కుంచుకుపోయి చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు. ఆ మనిషితో ఏం మాట్లాడాలో మూర్తికి అంతుపట్టడం లేదు. ఏదో రకంగా సంభాషణ సాగదీయాలి. ఈ ఊరేనా మీది? అవును సార్, నేను సరళ తమ్ముణ్ణి సార్. ఆమె మిమ్మల్ని కలుసుకోమంటేను నీళ్లు నమ్ములుతున్నాడు అతను. సరళ? ఎవరి సరళ? తనకసలు ఆడవాళ్లతో పరిచయాలే తక్కువ. తన పరిచయస్తుల పరిధిలో సరళ అన్న వ్యక్తి ఎవరూ లేరు. తనకు తెలియని వ్యక్తి తన్ను కలుసుకోవాలని తమ్ముణ్ణి పంపింది.
అంతా ఏదో అయోమయంగా ఉంది. మూర్తి ఆశ్చర్యంగా రామ్ గోపాల్ వైపు చూశాడు. రామ్ గోపాల్ జేబులో నుంచి ఏదో కాగితం తీసి, అప్లికేషన్ రాసి తీసుకొచ్చాను సార్, మా అక్క రాత్రి మీతో మాట్లాడతానంది. తను రాత్రి ట్రైన్లో ఉన్నాడు, తనతో ఎవరూ మాట్లాడలేదు, ఏదో పొరపాటు జరిగింది, తను ఎవరో అనుకుని ఏదో మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్. నా పేరు మూర్తి అండి, మీరేదో పొరపడ్డట్టున్నారు. రామ్ గోపాల్ ముఖం వివర్ణమైంది. ఠపిమని కుర్చీలోంచి లేచాడు. బలవంతం మీద చిరునవ్వును పెదిమిల మీదికి తెచ్చుకుని, క్షమించండి పొరపాటైంది అంటూ చరచరా బయటికి నడిచాడు. మూర్తికి ఎక్కడ లేని జుగుప్స కలిగింది. అనవసరంగా తన మూడు పాడు చేశాడు. మూర్తి మళ్ళీ సిగరెట్ వెలిగించాడు. బాయ్ కాఫీ పట్టుకొచ్చాడు. కొంచెం కాఫీ చప్పరించగానే ఏదో ఆలోచన తళుక్కుమంది. వెళ్తున్న బాయ్ని పిలిచాడు. రాత్రి ఎవరున్నారు ఈ గదిలో? తను ఎందుకు వాకబు చేస్తున్నాడో బాయ్కి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. మీకన్నా ముందుగా ఈ గదిలో డైరెక్టర్ ఉన్నాడు సార్ అన్నాడు. డైరెక్టర్ అంటే సినిమా డైరెక్టరా? బాయ్ లేదన్నట్టు తల తిప్పి, కాదు సార్, ఏదో ఆఫీస్ డైరెక్టరు, ఆఫీస్ పేరు ఉండండి చెప్తాను అని జ్ఞాపకం చేసుకోవడానికి తల గోక్కుంటున్నాడు. రాష్ట్రంలో 125,000 శాఖలున్నాయి. అర్థ గణాంక శాఖ, జనాభా సేకరణ శాఖ, పశు జనాభివృద్ధి శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ, శిశు సంక్షేమ శాఖ, వన్యమృగ సంక్షేమ శాఖ, ఇంకా నానా శాఖలున్నాయి. ఏ శాఖకు ఒక శాఖకు డైరెక్టర్ అయి ఉంటాడు. తనకు కావలసిన విషయం అది కాదు. రాత్రి ఒక్కడే ఉన్నాడా ఆయన ఈ గదిలో? ఇక్కడ దిగడమేమో ఒక్కడే దిగాడు సార్. రాత్రి ఎవరో ఒక ఆమె వచ్చి మళ్ళీ తెల్లారగట్లకే వెళ్ళింది సార్ అంటూ బాయ్ పళ్ళు ఇకిలించాడు. తన ఊహ కరెక్టే, సందేహం లేదు. ఆవిడ సరళ. మూర్తి టేబుల్ వైపు చూశాడు. తన కథావస్తువు వాడిన మల్లెదండ ఇంకా అట్లానే ఉన్నది. మూర్తి బరువుగా నిట్టూర్చి మరో సిగరెట్టు వెలిగించాడు. సిగరెట్టు పొగల మధ్య కాసేపు పరిచయమున్న రామ్ గోపాల్, బొత్తిగా పరిచయం లేని సరళ, డైరెక్టరు అంతా క్షణంలో రూపుదిద్దుకున్నారు. కాగితాలు తీసి చకచక కథ రాయడానికి ప్రారంభించాడు. ఈ కథ 1968 సంవేదన అనే పత్రికలో ప్రచురితమైంది.